జేసీ ఫ్యామిలీ లక్ 4 టికెట్లు వీళ్ళకేనట. కుటుంబ రాజకీయాలకు వారసత్వ రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకం అంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు వారసత్వ రాజకీయాలను భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు లోకేష్కు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించి మంత్రిని చేసుకున్నారు. ఇక ఆయన వియ్యంకుడు నటుడు బాలయ్యను కూడా ఎమ్మెల్యే చేసుకున్నారు. సో పైకి ఎన్ని చెప్పినా రాజకీయాల్లో వారసత్వాన్ని మాత్రం ఆపడం సాధ్యం కాదనే విషయం స్పష్టమైపోయింది. ఇప్పుడు అనంతపురానికి చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం జేసీ కుటుంబానికి టీడీపీ అధినేత ఏకంగా 4 టికెట్లు కేటాయిస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్లోనే ఎక్కువ కాలం కొనసాగిన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో కీ రోల్ పోషిస్తున్నారు. చంద్రబాబును తన లైన్లోకి తెచ్చుకోవడంలో ఇద్దరు సోదరులు సక్సెస్ అయ్యారు. జిల్లాలో తమ బలాన్ని బలగాన్ని పెంచుకున్నారు. 2014 విభజన ఎఫెక్ట్తో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన జేసీ కుటుంబం ఏకంగా అప్పట్లోనే 2 టికెట్లు సాధించింది. 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే సీట్లు కొట్టేసి గెలిచారు కూడా. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా గెలిస్తే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు తమ వారసులను రంగప్రవేశం చేయించాలని ఈ అన్నదమ్ములు ఉవ్విళ్ళూరుతున్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల తర్వాత జేసీ ఫ్యామిలీ హవా భారీగానే ఉంది. ఇక వైసీపీ నేత గురునాథ్ రెడ్డి టీడీపీలో చేరిక మొదలుకొని చాగళ్లకు నీరు ఇచ్చే విషయం వరకు అన్నింటా తన మాటను నెగ్గించుకోగలిగారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ పోటీ చేయడం లేదు. అయితే ఆయన స్థానంలో తన కుమారుడిని రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. అనంతపురం ఎంపీ స్థానానికి తన తనయుడికి టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. ఇక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్ తీసుకుని తన కుమారుడు అస్మిత్ రెడ్డిని నిలబెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే దివాకర్ సలహా ఏంటంటే ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్ కాకుండా చేసి ఆయన్ను తమకు పట్టున్న గుంతకలు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అన్న దివాకర్ పావులు కదుపుతున్నారట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే దివాకర్ తనయుడు పవన్ జిల్లా కేంద్రంలో మకాం పెట్టేశాడు. ఆయన పలు సామాజిక వర్గాలను కలుస్తున్నాడు, వారి సమస్యలను తెలుసుకుంటున్నాడు. ఇక దివాకర్ రెడ్డి రాజ్యసభపై దృష్టి పెట్టారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నా నామినేటెడ్ పదవులు కావాలనేది దివాకర్ అభిమతంగా ఉందట. అనంతపురం జిల్లాలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో టీడీపీని విజయం సాధించేలా చేసి తమ కోరికలు నెరవేర్చుకోవాలని జేసీ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా వీరి ప్లాన్ సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో 4 టికెట్లను చంద్రబాబు వీరికే కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.